అనేక సూత్రాలకు కూడా వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పోలీస్ ద్వారా ఏ విధంగా ప్రవర్తింపజేస్తుందో చాలా దురదృష్టమైనటువంటి పరిస్థితి. ఆ ప్రత్యేక పరిస్థితుల్లో నేను మీ ముందుకు వచ్చి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈరోజు నిన్న 11/7/2024 సాయంత్రం మేబీ అరౌండ్ 7 o'clock మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరియు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ మీద, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల మీద శాంక్షన్ అనేది మర్చిపోయినారు, అది పక్కన పెడదాం. ఒక ఎఫ్ఐఆర్ క్రైమ్ నంబర్ 187/2024 రిజిస్టర్ కావడం జరిగింది. అఫెన్సెస్ ఏంటంటే మరీ దుర్మార్గం 307 ఇస్ ది హయ్యెస్ట్ అఫెన్స్ దట్ ఈస్ దేర్ 307. దీనికి ప్రాథమికంగా బీజాలు ఎప్పుడు పడ్డాయంటే 14 May 2021 ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నోట్ ది డేట్. అప్పుడు రఘురామకృష్ణమరాజుని ఎఫ్ఐఆర్, ఆయన మీద ఒక కేసు రిజిస్టర్ చేయబడి ఉండింది. ఎఫ్ఐఆర్ 12/20/27 డేటెడ్ 14th. ఆ కేసులో వారు హైదరాబాద్లో ఉండగా వాడిని అరెస్ట్ చేసి కన్సర్న్ జ్యూరిస్డిక్షనల్ కోర్టుకి, గుంటూరు పరిధిలో కోర్టుకు తీసుకురావడం జరిగింది. ఆ నేపథ్యంలో వారిని 14 May అరెస్ట్ చేసి సాయంత్రం 5 గంటలకి కోర్టు వారి దగ్గర తీసుకొచ్చింది. సెక్షన్ 167 ప్రకారం ఎప్పుడైతే వెన్ ది ఇన్వెస్టిగేషన్ కెనాట్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 24 అవర్స్ అప్పుడు మాత్రమే మ్యాజిస్ట్రేట్ దగ్గర, 57 అనేది సిఆర్పిసిలో చెప్తుంది, 24 గంటల వరకు ఒక అరెస్ట్ చేసిన ముద్దాయిని పోలీస్ కస్టడీలో పెట్టుకోవచ్చు. అప్పటికి కూడా ఇన్వెస్టిగేషన్ కాకపోతే మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలని సెక్షన్ 57 చెప్తుంది. సో ఆ విధంగా నేను సాయంత్రం 5 గంటలకు అరెస్ట్ చేశారు, ఇన్వెస్టిగేట్ చేశారు. 15వ తేదీ సాయంత్రం 5 గంటలకి వారిని కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ 6th అడిషనల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ గుంటూరు అక్కడ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి చట్ట ప్రకారం 5 గంటలకి 14వ తేదీ అరెస్ట్ చేశారు. 15వ తేదీ లెక్క ప్రకారం 57 సిఆర్పిసి ప్రకారం 167 చెప్పినటువంటి విధానం ప్రకారం 5 గంటలకు ప్రొడ్యూస్ చేయడం, 24 గంటల్లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఏ విధమైనటువంటి చట్టంలో తప్పిదం జరగలే. కానీ ఆ విషయంలో వారు ఆన్ ది ఇంటర్వీనింగ్ నైట్ ఆఫ్ 14/15 ఆ రోజు కస్టడీలో నన్ను టార్చర్ చేశారని చెప్పి వారు ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిలో చాలా స్పెసిఫిక్గా రాశారు వారు. వారి కంప్లైంట్ ఒకసారి చదివితే, ఈ కంప్లైంటు డేటెడ్ 11/2024 అంటే సుమారుగా 3 సంవత్సరాల తర్వాత, అఫెన్స్ జరిగింది 14 జూన్ 21లో 11 జూన్ 2024లో వారు ఒక మెయిల్ పంపించడం జరిగింది టు ది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ వారు త్రూ ఎ మెయిల్. అది 11వ తేదీ వారికి రీచ్ అయింది. కానీ 11/7 నిన్న కేసు రిజిస్టర్ జరిగింది. దో దే రిసీవ్డ్ ది కంప్లైంట్ అండ్ 11/6 నెల ముందర వాళ్ళకి కంప్లైంట్ చేరినా కూడా కన్సల్టేషన్సు, కన్ఫాబులేషన్సు, డెలిబరేషన్సు అన్నీ పూర్తి చేసుకొని ఈ కేసుని ఎవరి మీదకి మళ్ళించాలి, ఏ విధంగా మళ్ళించాలి అని ఒక దురుద్దేశంతో 11/7 నిన్న కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వారికి 11/6 మెయిల్ రిసీవ్ అయ్యి ఉంది. ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. వారు దీనికన్నా ముందర వారిచ్చిన కంప్లైంట్లో
ఒక ముఖ్యమైన పేరా చదవాల్సి వస్తుందండి. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కేస్ అని వారు ఇచ్చిన కంప్లైంట్లో, వారు పంపించిన మెయిల్ కంప్లైంట్లో, యూ కెన్ క్వశ్చన్ మీ లేటర్ ఆన్. ఏ ఫాల్స్ కేస్ వాజ్ రిజిస్టర్డ్ అగెన్స్ట్ మీ బై CBCID ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, FIR నంబర్ 12/2021, డేటెడ్ 14th May. ఆన్ May 14, 2021, ఐ వాజ్ అరెస్టెడ్ వితౌట్ డ్యూ ప్రాసెస్, ఇంక్లూడింగ్ ది ఆబ్సెన్స్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆర్ అడ్హరెన్స్ టు ప్రాపర్ లీగల్ ప్రొసీజర్. ఇట్ ఈస్ పర్టినెంట్ టు నోట్ దట్ ఐ హ్యాడ్ అండర్గాన్ కార్డియాక్ సర్జరీ. పక్కన పెడదాం. ఐ వాజ్ అరెస్టెడ్ ఆన్ May 14, 2021 అట్ 5 PM ఇన్ హైదరాబాద్. ది రూల్ ఆఫ్ లా రిక్వైర్డ్ దట్ ఐ టు బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ ది లోకల్ మ్యాజిస్ట్రేట్ ఇన్ హైదరాబాద్ అండ్ అండర్ గో మెడికల్ ఎగ్జామినేషన్. ఇన్స్టెడ్ ఐ వాజ్ బుల్లీడ్ అన్లాఫుల్లీ అండ్ ఫిజికలీ వెంట పుట్టిన్ టు ద కార్ అండ్ బ్రాట్ టు గుంటూరు. అది లీగల్గా ఏం ప్రొసీజరు, తప్పిదం చేశారో చేదా, ఐ విల్ కమ్ లేటర్. చెప్తూ వారు ఏం చెప్తారంటే, మరలా ఇన్సిడెంట్ డీటెయిల్స్ గురించి రాస్తూ కంప్లైంట్లో, రిపోర్ట్లో, అట్ అరౌండ్ 11:30 PM ది సేమ్ నైట్, మిస్టర్ పివి సునీల్ కుమార్, ది దెన్ డీజీ CBCID, అలాంగ్ విత్ సీతారామాంజనేయులు IPS అండ్ అదర్ పోలీస్ సబార్డినేట్స్ కేమ్ టు రూమ్ వేర్ ఐ వాజ్ ఇల్లీగలీ కెప్ట్ ఇన్ ది CBCID ఆఫీస్. మై లెగ్స్ వర్ టైడ్ అప్ విత్ రోప్స్ ప్రివెంటింగ్ మీ ఫ్రమ్ మూవింగ్. దే స్టార్టెడ్ బీటింగ్ మీ విత్ రబ్బర్ బెల్ట్. ఇక్కడ చాలా స్పష్టంగా వారు చెప్పినట్టు దీనిలో రిపోర్ట్లో, నిన్న నెల కిందట ఇచ్చిన రిపోర్ట్లో పేర్లు చెప్పడం జరిగింది. మెన్ మే లై బట్ డాక్యుమెంట్స్ విల్ నాట్ లై. దీన్ని ఒక చిన్న కొద్దిగా వెనక్కపోతే, రీల్ని రివైండ్ చేసుకుంటే, ఈ చెప్పిన పేరాలో ఈ చెప్పిన మనుషులు సత్యమా కాదా, వీళ్ళు కొట్టారా లేదా, వీళ్ళు పేర్లు ఉన్నాయా లేదని మీ దృష్టికి, ప్రజల దృష్టికి, మీ దృష్టికి తీసుకురావాల్సినట్లు అవసరం ఉంది. ఫస్ట్, వారిని మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేస్తే వారి యొక్క స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్ గారు రికార్డ్ చేయడం జరిగింది. మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర వారి యొక్క స్టేట్మెంట్ రాస్తే అది రికార్డ్ చేయడం జరిగింది టేకన్ అప్పటిలో. అక్కడ ఫస్ట్ టైం వారు ఏమి చెప్పారు అంటే, ఇప్పుడు చాలా స్పష్టంగా పేరు లేదో చెప్పినట్టు చెప్తున్నాడు. ఆ 15వ తేదీ సాయంత్రం మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్, ది అర్లియెస్ట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర వర్షన్లో ఏమి చెప్పాడంటే, అట్ అబౌట్ 11 or 11:15 సడన్లీ మినిమమ్ 5 పర్సన్ ఎంటర్ ఇన్ టు మై రూమ్. బై దట్ టైమ్ దే కవర్డ్ దేర్ ఫేసెస్ విత్ హ్యాండ్ కర్చీఫ్స్. పేర్లు చెప్పలేదు, సునీల్ గారి పేరు చెప్పలేదు, సీతారామాంజనేయులు గారి పేరు చెప్పలేదు. ఈ FIRలో నమోదు పరిచిన ఈ పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా ఈ పేర్లు పెట్టినప్పుడు కూడా కొంతైనా మినిమం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పలేదు. ఇది చాలా ముఖ్యమండి. వెన్ యూ వాస్ ప్రొడ్యూస్ ఫర్ ది ఫస్ట్ టైం అంటే తన ఆలోచనలు, తన ప్రోద్బలం, తన యొక్క ఎవరిని ఇరికించాలా, ఎవరిని ముద్దాయిలు చేయాలా అని ఆలోచనకు ముందరగా ట్రూ అండ్ కరెక్ట్ వర్షన్ ఫస్ట్ టైం బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ వెన్ యూ వాస్ ప్రొడ్యూస్ చేసినప్పుడు 15వ తేదీ సాయంత్రం 5 గంటలకి గుర్తు తెలియని వ్యక్తులు, మాస్క్డ్ పర్సన్స్ బెట్ మీ. కానీ ఇక్కడికి వచ్చేతలకి, చిలక పలుకులకు వచ్చేతలకి చాలా స్పష్టంగా రూమ్లోకి వచ్చింది పివి సునీల్ కుమార్, దెన్ డిఏజీ అలాంగ్ సీతారామాంజనేయులు అండ్ అదర్స్. ఇది ఎంత దుర్మార్గం అండి. సరే, ఇంకొకటి కూడా తీసుకున్నాం. వీరు తర్వాత మెడికల్ బోర్డ్ ఎగ్జామినేషన్కి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టు ఆర్డర్, హైకోర్టు గౌరవ హైకోర్టు వారి ఆర్డర్ ప్రకారం వారిని మెడికల్ బోర్డ్ ఎగ్జామినేషన్ ప్రొడ్యూస్ చేసినప్పుడు వారి స్టేట్మెంట్ ఫస్ట్ టైం, ఏ బేసిక్ క్రిమినల్ లా తెలిసిన అడ్వకేట్ కానీ ఎవరు కానీ
వారిని ఫస్ట్ హాస్పిటల్లో ప్రొడ్యూస్ చేస్తే అప్పటికి ఆలోచన ఎవరిని ఇరికించాలా, ఎవరిని దుర్మార్గంగా కేసులో లగిన్ చేయాలని ఆలోచన రాక ముందు ఆ స్టేట్మెంట్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. సరే, వీరిని ప్రొడ్యూస్ చేసినప్పుడు మెడికల్ బోర్డు దగ్గర ఆన్ 16/5/2021 హిస్టరీ ఆఫ్ అసాల్ట్ అన్నోన్ బై అసాల్ట్ బై అన్నోన్ పర్సన్స్, నాకు తెలియనటువంటి వ్యక్తులు. కానీ రిపోర్ట్కి వచ్చి తలకి సీతారాంజనేయులు గారు వచ్చేస్తారు, పివి సునీల్ గారు వచ్చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కేసులో ముద్దాయి అవుతాడు. ఇంతకన్నా ఒక కేసు, తప్పుడు కేసు, ఫాల్స్ కేసు, నీ వర్షన్ కరెక్ట్ కాదు, నువ్వు కాలక్రమేణా నువ్వు పెంచుకున్నటువంటి ద్వేషంతో నువ్వు ఎవరినైతే ముద్దాయిలు చేయాలని ఇన్ని సంవత్సరాల తర్వాత ఆలోచన చేసినావో, నీకు ఎవరి మీదైతే ద్వేషం ఉందో వారిని ముద్దాయిలు చేయడం జరిగింది. అగైన్ అండ్ అగైన్ ఐమ్ టెల్ యూ, నిన్ను ఇక్కడ కంప్లైంట్లో మటుకు పివి సునీల్ కుమార్ గారు, సీతారామయ్యల గారు వచ్చారు, కొట్టారు, ఇంక ముగ్గురు కొట్టారు, దట్స్ ది కేస్. ఇది నిజమై ఉంటే నీకు సీతారామాంజనేయులు గారు, పివి సునీల్ గారు, డీజీ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి నేను నిజంగా కొట్టుంటే నువ్వు ఎక్కడ చెప్పుండాలి ఈ మాట? మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర చెప్పుండాలి, పివి సునీల్ కుమార్ గారు వచ్చారు, సీతారామాంజనేయులు గారు వచ్చారు, వారు వాళ్ళ ప్రమేయంతో నన్ను కొట్టారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు కొట్టించారు, ఇది కదా నీ వర్షన్ ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఈ వర్షన్ నీది. ఇది దీన్ని నమ్మి పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ అంటే ఒక చిన్న సామెత ఉంది, ఎద్దు ఈనిందంటే ఘాటు కట్టేయమన్నారంటే ఇప్పుడు ఎద్దు ఏంది, ఈనేది ఏంది, అది ఈనదు కదా అనే ఆలోచన కూడా లేదా ఈ పోలీసు వారికి? మినిమం వాట్ వాస్ ఇస్ అర్లియర్ వర్షన్ ఎట్ ది ఫస్ట్ ఆపర్చునిటీ టైం బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ బై మాస్క్డ్ పర్సన్స్, వాట్ ఈస్ హిస్ వర్షన్, వారు చెప్పింది ఏమిటి బిఫోర్ ది డాక్టర్స్ అన్ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీవన్, ఆ రోజుకి బై అన్నోన్ పర్సన్స్. ఇంతకన్నా ఏం కావాలా? ఈ కేసులో యొక్క ఫాల్సిటీ, ఈ కేసు దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఎవరు కావాలంటే వాళ్ళు ముద్దాయిలు చేయడం, ఇంతకన్నా వేరే సాదృశ్యం కావాలా? ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చేస్తారు, పాప డాక్టర్ గారు కూడా వచ్చేస్తారు దీనిలో ముద్దాయిగా. అదృష్టం వాదించిన వకీలను కూడా పెట్టాల్సింది పెట్ల. సో ఇంత ఈ విధంగా ఈ చట్టం ఇక్కడ ఒక ఇది ఉందండి, సావరెన్ నెవర్ చేంజెస్, ఓన్లీ పర్సన్ చేంజెస్. ఒక పర్సన్ మారుతుండగానే రాజ్యాధికారం కూడా సావరెన్ చేంజ్డ్ హియర్. దాంతో కూడా ఈ వ్యవస్థలు వంతబాడడం అనేది, అట్లీస్ట్ యు ఆర్ గైడెడ్ బై సిఆర్పిసి, మీకు రాజ్యాధికారం ఎవరి చేతిలో ఏమున్నా ఏమి లేకపోయినా మీరు మేము అందరం జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ గైడెడ్ బై సిఆర్పిసి అండ్ ఐపిసి. ఇది చట్టం మన నిర్దేశం, ప్రాథమిక సూత్రాలు నిర్దేశించున్నాయి. బీలేటెడ్ ఎఫ్ఐఆర్ ఆఫ్టర్ 3 ఇయర్స్, వాట్ ఈస్ ఇట్స్ వాల్యూ? బీలేటెడ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ అక్యూజ్ విట్నెసెస్ ఫైల్, బీలేటెడ్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్, సుప్రీంకోర్ట్ సెడ్ 100 టైమ్స్ ఒక సాక్షిని 10 రోజులు 20 రోజులు 4 రోజుల తర్వాత విచారించినా కూడా వాల్యూ లేదు. ఇప్పుడు వాళ్ళు విచారే సాక్షి 3 సంవత్సరాల తర్వాత విచారిస్తే దాన్ని అది ఇట్ షుడ్ బి థ్రోన్ అవుట్ అబిన్షియన్, గౌరవ సుప్రీంకోర్టు హండ్రెడ్స్ ఆఫ్ జడ్జిమెంట్స్లో చెప్పింది. వదిలి చాలా సింపుల్గా మళ్ళా చెప్తున్నా, వీరు సునీల్ కుమార్ గారు మీరు చెప్పినట్టు ఈ కంప్లైంట్లో మీరు చెప్పింది నిజమైతే, 3 సంవత్సరాల తర్వాత మీరు చెప్పింది నిజం అనుకుంటే ఇది ఎక్కడ చెప్పుండాలి మీరు ఫస్ట్? ఆ రోజు దురుద్దేశం ఉండకపోవచ్చు, లేదా మిమ్మల్ని కొట్టినటువంటి వ్యక్తులు మీకు తెలియదు అని మీరు చెప్తున్నారు, మాస్క్డ్ పర్సన్స్, అన్నోన్ పర్సన్స్ అని మీ యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ అయి ఉండే. గౌరవ మ్యాజిస్ట్రేట్ దగ్గర నేను 15వ తేదీ 5 గంటలకు తీసుకుపోతే నువ్వు చెప్పావా సునీల్ కుమార్? ఇదే నిజమైతే నువ్వు చెప్పి ఉండాలి కదా అక్కడ. సునీల్ కుమార్ గారు కొట్టాడు, లేకపోతే రామ సీతారామంజనేయులు గారు వచ్చి కొట్టాను వచ్చి ఉండాలి కదా. ఇది బేసిక్ లీగల్ జ్యూరిస్ప్రూడెన్స్లో, క్రిమినల్లలో బేసిక్ థింగ్. అందుకనే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్కి తర్వాత సాక్షులు ఎంత త్వరగా విచారించారు, అర్లియెస్ట్ వర్షన్, అర్లియెస్ట్ వర్షన్.
దట్ క్యారీస్ ది ట్రూత్. ఎందుకు అర్లియెస్ట్ వర్షన్కి ఇంపార్టెన్స్ ఉంటే అక్కడ నిజం వచ్చేస్తుంది. ఇది నిజం కాదా మీరు చెప్పింది మ్యాజిస్ట్రేట్కి, మీరు మాస్కెడ్ పర్సన్స్ అని చెప్పింది నిజం కాదా, అన్నోన్ పర్సన్స్ తెలవని వ్యక్తులు అని చెప్పింది నిజం కాదా. 3 సంవత్సరాలు మనం మీకైతే ఎవరికైతే ఎవరి మీద అయితే ద్వేషం ఉంటుందో, ఎవరి మీద అయితే పగ ఉంటుందో, ఎవరినైతే ఇరికించాలనుకున్నారో. ఇంకొక విచిత్రమైన కేసు అండి ఇది. లీగల్ ఐఎమ్ ఓన్లీ కన్సర్న్ విత్ లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది కేసు. వారు 11వ తేదీ రిపోర్ట్ మెయిల్ పంపిస్తారు, 11th 11వ తేదీ రిజిస్టర్ చేస్తారు. ఈ ఎఫ్ఐఆర్ ప్రకారం వారు ఏం చెప్తారంటే, ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను లీగల్ ఒపీనియన్ పంపించాను. లీగల్ ఒపీనియన్ ఏం చేయాలి ఈ రిపోర్ట్ అని. లీగల్ ఒపీనియన్ సమ్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉన్నట్టుంది. వారు లీగల్ ఒపీనియన్ పంపించి 11వ తేదీ, చాలా ముఖ్యం ఇంపార్టెంట్, 11వ తేదీ మెయిల్ వస్తుంది, 11వ తేదీ కేసు రిజిస్టర్ చేయరు, 11వ తేదీ లీగల్ ఒపీనియన్ పంపిస్తారు. 11వ తేదీ లీగల్, వెరీ వెరీ క్రూషియల్, లీగల్ ఒపీనియన్ పంపిస్తారు. వారు 11వ తేదీ లీగల్ ఒపీనియన్ తిరిగి పంపించేస్తారు. వారే సెక్షన్ లేసి ఈ సెక్షన్ కింద రిజిస్టర్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద రిజిస్టర్ చేయండి, అందరూ ముద్దాయిల మీద చేసేయండి, 307 పెట్టండి, చాలా అఫెన్సెస్ పెట్టాడు. కానీ ఒక విచిత్రం, మళ్ళా వాళ్ళు మారుస్తారేమో డేట్స్ నాకు తెలియదు కానీ, బట్ రికార్డ్ ఈస్ దేర్. నీకు వచ్చింది రిపోర్ట్ 11వ తేదీ, చాలా ఇంపార్టెంట్, అప్పుడు దాకా నీకు రిపోర్ట్ రాలేదు కదా. లీగల్ ఒపీనియన్కి ఎప్పుడు రాసి ఉండాలి నువ్వు? 11 రాసి ఉండాలి, అయితే 12 రాసి ఉండాలి, అవునా కాదా? కామన్ సెన్స్. 10వ తేదీ లీగల్ ఒపీనియన్ రాసి ఉన్నాడు ఈయన, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అంటే బిడ్డ పుట్టక ముందే. ఎంత మ్యానిపులేటెడ్ కేసు అంటే ఇది. నీకు అసలు రిపోర్ట్ వచ్చిందే 11/6 కదా, 11/6 11/6 నీకు రిపోర్ట్ ఇస్తే కలగన్నావా, సోదిగిపోయినావా, లేకపోతే అంజనేసావా ఎక్కడైనా? 10వ తేదీ నువ్వు లీగల్ ఒపీనియన్ రాస్తావా? నీకు రిపోర్ట్ రాకముందే నువ్వు లీగల్ ఒపీనియన్ రాసి ఉంటావా? ఇంతకన్నా మ్యానిపులేటెడ్ కేసు ఏం బయట పెడతావు ఈ స్టేజ్లో? నువ్వు ఎప్పుడు రాసి ఉండాలి లీగల్ ఒపీనియన్కి? అది నిజం అయితే, అదే కరెక్ట్ అయితే, అదే సత్యం అయితే 11 రాసి ఉండాలి. అంటే నీకు నీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద లీగల్ ఒపీనియన్ రాయాలా? నీకు వచ్చిందే రిపోర్ట్ 11 అయితే నువ్వు 10వ తేదీ ఒక లెటర్ రాస్తావా లీగల్ ఒపీనియన్ ఈ రిపోర్ట్ వచ్చిందని టు ది డైరెక్టర్ ఆఫ్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్కి? సో ఈ ఒక్క విషయం చాలదా? కాబట్టి ప్రస్తుతం దస్ ఇన్వెస్టిగేషన్ స్టేజ్ చేస్తారనుకుంటాను. ఆ స్టేజ్ అంతకన్నా నేను ప్రైమ ఫేసీ అబౌట్ ది కేసు చెప్పగలుగుతాను, కానీ ప్రోగ్రెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఐఎమ్ నాట్ సపోజ్ టు గో ఇన్ టు దాట్. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సుప్రీంకోర్ట్, ది ఆనరబుల్ సుప్రీంకోర్ట్ కేటగారికలీ సెడ్ ఇన్ మెనీ మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ డిలే ఆఫ్ ఎగ్జామినేషన్, డిలే ఇన్ గివింగ్ ఎఫ్ఐఆర్, డిలే, ఇది చాలా క్రూషియల్. ఇది వారు ఎందుకు ఆ విధంగా ఆలోచిస్తున్నారు ఆ పోలీసు వారు? ఎస్, 2003 SCC ఆన్లైన్, 2003 SCC ఆన్లైన్ బాంబే 300 పేజీ, దానిలో చాలా స్పష్టంగా చెప్తారు సుప్రీంకోర్టు, ఒక ఈ కేసులో 77 రోజుల తర్వాత సాక్షులు విచారిస్తే చల్లదన్నది. ఇది 3 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత కూడా నీ అర్లియర్ వర్షన్ ఏంది? నువ్వేమి చెప్పుండవు, ఎక్కడెక్కడ చెప్పుండవు. నిన్ను మ్యాజిస్ట్రేట్ దగ్గర ఫస్ట్ 15వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రొడ్యూస్ చేసినప్పుడు నిజంగా నీకు అప్పుడు ఇళ్ళుంటే అది చెప్పావా? ఇప్పుడు దీనిలో రాసావా కంప్లైంట్లో? నాకు ఆ రోజుకు తెలియలేదు, తర్వాత వాళ్ళ పేర్లు కనుక్కున్నాను రాసావా? లేదే. నీకు చాలా స్నేహితులు వాళ్ళ పేర్లు డైరెక్ట్గా చెప్పావు రూమ్లో 11:30 పలా సీతారామంజయ్య గారు వచ్చారు, సునీల్ గారు వచ్చారు, చాలా స్పెసిఫిక్గా రాశావు. పోనీ అది కూడా అనుకున్నావు నాకు తెలియకపోతే, తర్వాత కనుక్కున్నాను నేను రాశాను. నీకు నిజంగా వాళ్ళ పేరు తెలిసి ఉంటే
గుర్తు తెలియని వ్యక్తులు నన్ను కొట్టారని నువ్వు మాస్టర్ దగ్గర చెప్తావా? మాస్టర్ వెహికల్స్ నిన్ను హాస్పిటల్ నిన్ను మెడికల్ డాక్టర్ టీమ్ దగ్గర ఎగ్జామిన్ చేస్తే అన్నోన్ పర్సన్స్ అని చెప్పావు కదా, నీకు తెలియదు కదా ఎవరు కొట్టింది అని కదా. దట్స్ ఫస్ట్ వర్షన్, అర్లియెస్ట్ వర్షన్ విచ్ మైట్ హ్యావ్ ది ట్రూత్. అది అది పక్కన పెడదాం, నిజమా కాదని పక్కన పెడదాం. దానిలో ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముద్దాయి, సునీల్ కుమార్ గారు ముద్దాయి, సీతారామయ్య గారు ముద్దాయి, మెడికల్ టీము మీరు హైకోర్టులో చెప్పి ఈచుకున్న టీం. ఎవరు డాక్టర్లు ఉండాలా, మిమ్మల్ని ఎగ్జామిన్ చేయాలి మీ ఛాయిస్ ప్రకారం హైకోర్టు ఇస్తే ఐ సెట్ ఎస్, వాళ్ళు ఒప్పుకున్నాం. ఇంతకన్నా ప్రస్తుతం కేసు గురించి నేను మాట్లాడటం ధర్మం కూడా కాదు, బికాస్ ఇట్స్ సబ్జ్యుడిస్ అవుద్ది. బట్ బేసికలీ ప్రైమ ఫేసీ ఇది ఫాల్స్ కేసు, మ్యానిపులేటెడ్ కేసు. డెలిబరేషన్స్, కన్సల్టేషన్స్, కన్ఫాబులేషన్స్ అయిన తర్వాత ఎవరినో సాటిస్ఫై చేయాలా, ఎవరినో సాధించాలా, ఎవరినో ఇబ్బంది పెట్టాలా అనే ఒక ఉద్దేశం ఇది చాలా క్లియర్గా అవుపడుతుంది. ఇది నిజమైతే నువ్వు ఎప్పుడు చెప్పు ఉండాలా? ఈ పేర్లు ఈ చెప్పిన వ్యక్తులు నిన్ను కొట్టి ఉంటే నువ్వు ఆ 2 టైమ్స్ చెప్పు, నీకు ఛాన్స్ చెప్పలేదు కదా. అన్నోన్ మాస్క్ పర్సన్స్. సో డెలిబరేట్లీ దిస్ కేస్ ఈస్ హ్యావింగ్ నో వర్ట్, ఇట్స్ ఫాల్సిఫైడ్, మ్యానిపులేటెడ్ ఇవన్నీ ఒక ఒక విధమైనటువంటి దురుద్దేశంతో ఒక పగ వెంజన్స్ తీర్చుకోవాలని దాంతో మీరు ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. విల్ ఫైట్ ఇట్ లీగలీ, అది వేరే విషయం అనుకోండి. సో ఐ డోంట్ వాంట్ గో ఎనీథింగ్ ఫర్దర్. బేసిక్లీ దిస్ ఇస్ అపియర్స్ టు బి ఫాల్స్ బికాస్ వాట్ యూ ఆర్ స్టేటెడ్ ఈ కంప్లైంట్లో చెప్పింది అర్లియర్ గాట్ ఈ డింట్ సే దట్. మరీ విచిత్రంగా 11వ తేదీ రిజిస్టర్ చేస్తే 10వ తేదీ లీగల్ ఒపీనియన్ రాస్తావా? నీకు వచ్చింది కంప్లైంట్లే 11, 10వ తేదీ లీగల్ ఒపీనియన్ రాస్తున్నాడు ఈయన కేసు మీద ఎట్లా చేస్తాను? ఇది ధర్మం? ఇది ఇది ఫాల్స్ కాదా? సో ఇట్స్ బిలేటెడ్ స్టేట్మెంట్ ఈజ్ టోటలీ అబ్సర్డ్. ది ఆనరబుల్ సుప్రీంకోర్టు సెడ్ దట్ ఇది ఈ సాక్షులు ఇన్ని సంవత్సరాల తర్వాత విచారించిన ఓకే, నీకు ఏం చేసినావు నువ్వు? అప్పుడు కారణం నేను కేసు పెట్టలేదు రిజిస్టర్ చేయనుకోవచ్చు. నువ్వు చట్ట ప్రకారంగా నీకు చాలా పట్టు ఉంది కదా, లీగల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది, లేమేన్ కాదు కదా మీరు. రఘునాకృష్ణరావు లేమేన్ కాదు, ఆయన గాట్ చాలా చట్టపరమైనటువంటి జ్ఞాని, నో ప్రాబ్లం ఫర్ దట్. ప్రైవేట్ కంప్లైంట్ చేసావా ఇక్కడ? దీన్ని ముద్దాయిలు చేసావా? 3 సంవత్సరాల తర్వాత లేదా సుప్రీంకోర్టు కొన్ని సంవత్సరాల తర్వాత చేయడం దానికి ఏం వ్యాలిడిటీ ఉంది? ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఒకటే చెప్పదలుచుకున్నాను నేను, మళ్ళా ఇదే ట్రెండ్ అయితే అత్తా ఒకంటి కోడలే కదా, ఇదే ట్రెండ్ అలవాటు చేస్తే ఎవరికి సేఫ్ ఉంది? ఇప్పుడు నిన్న ఉద్యోగాలు చేసిన వాళ్ళకి సేఫ్ లేదు. అదే ఒరవడి ఖచ్చితంగా షుడ్ పుట్ ఇట్ టు ఎండ్. ఇదే ఒరవడి కొనసాగితే మీకు కూడా సేఫ్టీ లేదు కదా, మీ డ్యూటీ కూడా మీరు విత్ ఫియర్లెస్నెస్ అండ్ ఫేర్గా డిశ్చార్జ్ చేయలేరు కదా. మళ్ళీ ఎవరు వచ్చి మళ్ళీ మీ మీద కేసులు పెడితే ప్రభుత్వ విధుల్ని సావరిన్ ఫంక్షన్స్ ఎవడైనా చేయగలిస్తారా ధైర్యంగా? ఇది వ్యవస్థకి గొడ్డలి పెట్టు. ఈ విధమైనటువంటి ట్రెండ్ తీసుకొస్తే, ఈ విధమైన ట్రెండ్ మీరు ప్రవేశపెడితే రేపు ఇప్పుడున్న ఆఫీసర్స్ కూడా వాళ్ళ విధులు నిర్వర్తించలేరు కదా. ఇది ఎక్కడికి దారితీస్తుంది? సో సావరిన్ ఫంక్షన్స్ అని చేయలేరు మీరు, వాళ్ళకు కూడా ఇబ్బంది కదా. రేపు ఇప్పుడు ఎవరినోరు అరెస్ట్ చేస్తారు, అది కూడా ఇల్లీగల్ అరెస్టే కదా మేము ఇంకో రేపు. ఇది తప్పు అయితే కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు, మంచి ఒరవడి కాదు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ ఒరవడికి నాంది పలకడం, ఈ ఒరవడిని ముందరకు తీసుకోవడం వ్యవస్థకే గొడవలు పెట్టు. ఓ ఇట్స్ వెరీ వెరీ ప్రైమ ఫేసి అభిన్షో దీన్ని చూస్తున్నా, ఇట్స్ అ ఫాల్స్ కేస్ బట్ ఫర్ రీజన్స్. ఎట్ట చెప్తావు పేర్లు ఈ రోజు? యు డిడ్ సే దట్.
అండ్ 3 ఇయర్స్ తర్వాత దానికి వ్యాలిడిటీ ఏముందని ప్రతి ఒక్కరికి తెలుసు లీగల్గా. ఓకే అండి, సో దిస్ ఈస్ మై ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ కాస్ ఎనీథింగ్ ఐఎమ్ రెడీ టు ఆన్సర్. దీనికంతా వాళ్ళ ఎలక్షన్ ప్రచారంలోనే నేను కూడా విన్నా అది, రెడ్ బుక్కే దీనికి అన్నిటికీ మూలాధారం. అవును అవును, రెడ్ బుక్ అనేది వాళ్ళకి మూలాధారం. ఎవరిని వేధించాలా, ఎవరిని భయపెట్టాలా, ఎవరిని ఏం చేయాలా ఒక రాసుకున్నట్టున్నారు దానిలో పద్ధతిగా. సో వీళ్ళు ఈరోజు రెడ్ బుక్ పెట్టారు, ఎవరు శాశ్వతం కాదు, రేపు ఇంకొక బుక్ పెడతారు, ఫైనల్గా నలిగిపోయేది సావరీన్ వ్యవస్థ. ఇది మంచిది కాదని నేను చెప్తున్నా. రెడ్ బుక్లో మీరు పేర్లు పెట్టి ఆ రోజు ఉండేటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్ ఉండేట్టున్నారు, చాలామంది ఉండేట్టున్నారు రెడ్ బుక్లో. ఒక్కొక్కరి వంతు వస్తుంది. ఇంకా అది నాజీస్ జర్మనీలో ఒక ఇష్యూ జరిగింది, అది ప్రజాస్వామ్యం కోసం అందరూ ఏకం కావాల్సిన పరిస్థితి. హిట్లర్ గెస్టపో అని ఒక పెద్ద ఆర్గనైజేషన్ పెట్టుకొని ఒక్కొక్క సెక్షన్ వేధిస్తూ వస్తాడు, గ్యాస్ చేంబర్స్ పంపిస్తాడు. ఫస్ట్ ఈ కేమ్ ఫర్ జ్యూస్, తీసిపోయి పట్టుకుపోయి గ్యాస్ చేంబర్లు వేస్తాడు. ఐ కెప్ట్ క్వైట్ బికాస్ ఐఎమ్ నాట్ ఏ జూ, నేను జూ కాదని. తర్వాత ట్రేడ్ యూనియన్స్ కోసం వస్తాడు, వాళ్ళని పట్టుకుపోయి గ్యాస్ చేంబర్లు ఇస్తాడు. నేను ట్రేడ్ యూనియనిస్ట్ కాదు కదా, నాకేమని నేను పక్కన గమని ఉన్నా. తర్వాత కమ్యూనిస్ట్ కోసం వస్తారు, వాళ్ళని కూడా పట్టుకుపోయి గ్యాస్, నేను కమ్యూనిస్ట్ని కాదు కదా, నేను కూడా గమని చూస్తున్నా. ఫైనలీ ది గేమ్ టు మీ, నా వెనక చూసేవాడు కూడా లేడు. సో ఇప్పుడు అందరూ ప్రజాస్వామ్యంలో నేను చెప్పే ఆగని అంత వ్యవస్థని డిస్టర్బ్ చేయొద్దు. వృక్షో రక్షతి రక్షత, మీరు అధికారంలో ఉండి రెడ్ బుక్లు రాసుకొని మీరే వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తే ఇది మీరు సీడ్లు వేస్తున్నారు. యు ఆర్ ప్లాంటింగ్ ఎ సీడ్. అది వ్యవస్థకే అయిపోయింది కదా, ఏముంది మన చేతిలో ఉంది, పోలీసు వ్యవస్థ మన చేతిలో ఉంది. 307 అంటే ఏంటండి? ఇట్ ఈస్ నథింగ్ షార్టర్ దెన్ ఎ మర్డర్ ఎక్సెప్ట్ ఆ పని ఇంటర్వీనింగ్ సర్కమ్స్టెన్సెస్ ద్వారా ఐ కుడ్ నాట్ ఎక్స్క్యూట్ ది డెత్. అది ఒక్కటే. దీనిలో ఫర్ అస్యూమింగ్ ఇన్ టోటల్ ఇట్స్ కరెక్ట్. దీనిలో 307 ఇంగ్రీడియంట్స్ వారెట్ రాశారు, ఈడెట్ రిజిస్టర్ చేశారు. ఇది అన్యాయం కదా. ఇంకొకటి చెప్తున్నా మనసుతో బాధతో, చాలా ఈ మధ్య ప్రతి ఒక్క వర్గాన్ని, ఒక కార్యకర్తలు, ఒక పార్టీ వాడిని నరికేసిన పరిస్థితిలో కూడా 307 కేసు కాదు కదా, 324 కూడా రిజిస్టర్ కాకుండా ఉంది ఈ వ్యవస్థలో. నేను కోకోలర్గా ఇన్సిడెంట్స్ చెప్తాను. ఒక వర్గం వారిని, ఒక పార్టీ వారిని వేటాడి హింసించి ప్రాణాలు తీసే పరిస్థితిలో కూడా 307 రిజిస్టర్ అవుతుందా ఈ రాష్ట్రం? కాలేదే, కాదు కదా. వాడు ఆ ప్రయత్నంలో, అతని మీదకి అటాక్ చేసిన ప్రయత్నంలో చెయ్యడం పెట్టుకున్న వాడిని 307 పెడుతున్నారు. ఎక్కడ పోతున్నాం, ఏం చేయాలనుకున్నాం మనం? సో దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ ఆల్ ది పీపుల్ టు యునైట్. అంటే న్యాయబద్ధంగానే పోరాడదాం. మరి ఈ విధమైనటువంటి పోలీస్ వ్యవస్థతో రాజ్యాన్ని రన్ చేయడం అంటే ఇది ప్రతి ఒక్క సామాన్యుడికి గొడ్డలి పెట్టు. రాజ్యాంగం రెడ్ బుక్ కాన్స్టిట్యూషన్ ప్రకారం నడవాలా, కానీ రెడ్ బుక్ ప్రకారం నడుస్తుంది. చంద్రబాబు కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్య ప్రభుత్వం కేసు పెట్టలేదు. మరలా చెప్తున్నాను, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ మాత్రమే 2015లోనే కేసు పెట్టింది, కేసు అలర్ట్ చేసింది. ఆ కేసు పెట్టిన దానికను జగన్మోహన్ రెడ్డి గారికిను ఈ ప్రభుత్వానికి కానీ ఈ వ్యవస్థ కానీ ఎలాంటి సంబంధం లేదు.